నమస్కారం నా పేరు మోనిక వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మహబూబ్నగర్ జిల్లా దేవకద్ర చిన్న చింతకుంట మండల కేంద్రాలలో రోడ్ షోలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డోకూర్ పవన్ కుమార్ రెడ్డి దేవకద్ర బాలన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండా ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా వారు మాట్లాడుతూ దేవకద్ర పట్టణ ప్రజలకు అభివాదం చేస్తూ బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని డీకే అరుణ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో దేవకద్ర బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నంబిరాజు దేవకద్ర కన్వీనర్ కురువు రమేష్ సీసీ కుంట వైఎస్ ఎంపీపీ సుమతి రమేష్ మండల అధ్యక్షులు దశరథ్ జిల్లా నియోజకవర్గ మండలాల బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మోడీలాగా ఈ రాష్ట్రంలో కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి అయితే మీ అందరికీ సంక్షేమం చేస్తాడనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇవాళ ఒక బీసీని ముఖ్యమంత్రి చేయడం ఉచిత విద్య ఉచిత వైద్యంతో మీకు ముందుకొస్తుంది భారతీయ జనతా పార్టీ ఇవాళ ఉచిత వైద్యం అంటే జేబులో ఒక్క రూపాయి లేకున్నా కూడా ఇవాళ అనారోగ్యంతోనో ప్రమాదవశాత్తు పెద్ద పెద్ద హాస్పిటళ్లకు కార్పొరేట్ హాస్పిటళ్లకు పోతే ఒక్క రూపాయి కూడా మన జేబులో లేకున్నా ప్రభుత్వమే 10 లక్షలు భరించే విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ మీ ముందుకొస్తుంది నరేంద్ర మోదీ గారు వచ్చినాకనే 1300 ఉన్నటువంటి వరి 2100 చేసినాడు పోయినసారికి మరి ఇప్పుడు మన ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీని గెలిపియండి ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క క్వింటల్కి 1000 రూపాయలు ఎక్కువ అంటే 3100 రూపాయలు ఒక క్వింటల్కి అందిస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా చేయగలిగేదే చెప్తుంది భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకునండి ఒక ఎకరాకి మీరు 25 క్వింటల్ పండించినారంటే 25000 రూపాయల లాభం భారతీయ జనతా పార్టీ భారతీయ ప్రభుత్వం చేసినట్టు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ప్రతి రైతుకు ఎకరాకు 25000 సంచులు క్వింటాలు పడితే 25000 లాభం ఒకటి ఎకరాకు మీరు వేసేటటువంటి ఎరువుల మీద కూడా 25000 రూపాయల సబ్సిడీని అందజేసేటటువంటి విషయాన్ని మీకు అందరూ నేను తెలియజేస్తా ఉన్నా 18000 డైరెక్ట్గా ఎరువుల మీద మీకు సబ్సిడీ నరేంద్ర మోదీ ప్రభుత్వం కడతా ఉంది డిఏపి కానీ యూరియా కానీ ఇంకా పొటాషియం వేసేటోళ్ళ కానీ ఎన్పికే వేసేటోళ్ళ కానీ వాటి మీద కూడా పెద్ద సబ్సిడీ ఉంది అదే కాకుండా 6000 రూపాయలు సంవత్సరానికి నరేంద్ర మోదీ గారి పైసలు పడతానే మీ అకౌంట్లో పేదవాళ్ళ రైతులకు పడుతుందా లేదా ఆయన చెప్పకుండానే టెన్షన్గా పడుతుంది అకౌంట్ మీ అకౌంట్లో డైరెక్ట్గా భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకు అంతా కూడా పడతాయి భూమి లేని వాళ్ళకి లేదు మరి భూమి లేని వాళ్ళకు కూడా చేయాలంటే నరేంద్ర మోదీని గెలిపించాలి మేము భూమి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కూలీ రైతులు చాలా మంది ఉన్నారు అటువంటి కూలీలకు కూడా ఏమి భవిష్యత్తు ఉండాలో ఆ పేదవాళ్ళని ఆదుకునేటటువంటి ఒక శక్తి భారతీయ జనతా పార్టీకే ఉందని చెప్పి నేను తెలియజేస్తాను ఆరు గ్యారంటీలను ఇంటింటికి పోయి ఎందుకంటే ఇప్పటికే 100 కోట్ల రూపాయలు అప్పులున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడే సరిగ్గా ఏవి అందనటువంటి ఒక రైతు బంధు సరిగ్గా అందడం లేదు ఒక పెన్షన్ సరిగ్గా అందడం లేదు రైతు రుణమాఫీ సరిగ్గా కాలేదు అదేవిధంగా పేద ప్రజలకు ఉచిత విద్య సరిగ్గా అందలేదు వైద్యం సరిగ్గా అందలేదు ఇవన్నీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో లేదు కేంద్రంలో అధికారంలో రాదు మరి ఎక్కడ కూడా ఎలాంటి అవకాశం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసగించడానికి ఈరోజు 6 గ్యారంటీ అనే మాట చెప్తా ఉంది కర్ణాటకలో పూర్తిగా విఫలమై ఇక్కడ కూడా ప్రజల్ని మోసగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ప్రజలంతా కూడా ఈరోజు మోసపోవడానికి సిద్ధంగా లేరు వాళ్ళు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణను ఏదైతే అప్పుల కూపంలో నెట్టేసిందో రేపు కాంగ్రెస్ పార్టీ కనుక వాళ్ళు అధికారంలోకి వస్తే అమ్మేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ వల్ల 6 గ్యారంటీలు కనుక నా ప్రజలు నమ్మితే కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనేటటువంటి లక్ష్యంతో లేరు ఈరోజు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది ఆ వ్యతిరేకత ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసం ఉన్నది ప్రజల లోపల నరేంద్ర మోదీ గారి మీద విశ్వాసం ఉంది భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసం ఉంది తెలంగాణలో ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు అంటే ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా ఇవాళ వాళ్ళకి న్యాయం జరగాలంటే బీసీ ముఖ్యమంత్రి ప్రకటించిన భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది